ఈరోజు ఆయన పత్తికొండ వెళ్ళి మాట్లాడారు, కర్నూలు వెళ్ళారు, పాండ్యం వెళ్ళారు. సారీ, బహుశా రాత్రి ఇంట్లో బ్రాహ్మణ్ణి కొట్టడం అన్నా జరిగి ఉంటుంది, తిట్టడం అన్నా జరిగి ఉంటుంది. అందుకే ఫ్రస్ట్రేషన్ పీక్స్ లోకి వచ్చింది. ఏదో సినిమాల బ్రహ్మానందం ఫ్రస్ట్రేషన్ అని తిప్పినట్టు ముఖాన్ని అటు ఇటు తిప్పుతూ చాలా వల్గర్గా బుద్ధిహీనంగా మాట్లాడాడు, నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. ఈరోజు ఆయన పత్తికొండ వెళ్ళి మాట్లాడారు, కర్నూలు వెళ్ళారు, పాండ్యం వెళ్ళారు. సారీ, బహుశా రాత్రి ఇంట్లో బ్రాహ్మణ్ణి కొట్టడం అన్నా జరిగి ఉంటుంది, తిట్టడం అన్నా జరిగి ఉంటుంది. అందుకే ఫ్రస్ట్రేషన్ పీక్స్ లోకి వచ్చింది. ఏదో సినిమాల బ్రహ్మానందం ఫ్రస్ట్రేషన్ అని తిప్పినట్టు ముఖాన్ని అటు ఇటు తిప్పుతూ చాలా వల్గర్గా బుద్ధిహీనంగా మాట్లాడాడు, నోటికి వచ్చినట్టు మాట్లాడాడు.